దాన్ని స్వాగతిస్తారా అన్నప్పుడు దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడనే మాట ఆయన నిలబెట్టుకోడు గానీ మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడతే మాత్రం నేను ఒక దళితుడిగా నేను భావిస్తున్నా కేవలం కొండా లక్ష్మణ్ గారికి మాత్రమే అర్హత ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి కొండా లక్ష్మణ్ గారు కావాలని చెప్పి నేను స్పష్టమైన ప్రకటన చేశాను ఆనాడు పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాను ఒక దళితుడిగా ఉండి కూడా దళిత ముఖ్యమంత్రి కాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే ప్రథమ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో కులం కంటే త్యాగాన్ని ముందు గుర్తించాలని ఆ మొదల మొట్టమొదల త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గనుక ఆయనకే స్థానం ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాం రెండోది ఆయన చివరి నిమిషం వరకు ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో వయసును లెక్కలు చేయకుండా కూడా పోరాటాలు చేసిండు ఢిల్లీకి వెళ్ళి కూడా నిరవధిక దీక్షలు చేసిండు ఆ నిరవధిక దీక్షల్లో ఢిల్లీలో జరుగుతున్నప్పుడు కనీసం ఆయనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేని ఆనాడు టిఆర్ఎస్ పార్టీ నేతలు ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో ఇక్కడ గాని ఎంపీలుగా ఉన్న సమయంలో అక్కడ గాని ఏ ఒక్కరు కూడా ఆయనకు ఢిల్లీలో దీక్షకు మద్దతు ఇవ్వకపోతే ఎంఆర్ఎస్ మాత్రమే ఢిల్లీలో ఆయనకు అండగుండడమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆ పెద్ద ఆయనకు గౌరవించే విధంగా దీక్షలు ధర్నాలు చేసిన చరిత్ర ఎంఆర్ఎస్ ఉన్నది మేము స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాం నిజంగా తెలంగాణ సమాజంలో ఎంత బాధకరమైన విషయాలంటే తెలంగాణలో బీసీల జనాభా 50% ఉంటే అందులో అత్యధిక జనసంఖ్య గల కులాల్లో 3-4 అత్యధిక జనసంఖ్య కులాల్లో పద్మశాలి వర్గం ఉంటుంది కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే పద్మశాలి వర్గం నుంచి లేకపోవడం ఒక శాసనమండలి సభ్యుడు లేకపోవడం ఒక మంత్రి కూడా ఈ తెలంగాణలో లేకపోవడం చూస్తే ఆ సామాజిక వర్గం పట్ల ఆ మహనీయుడి పట్ల ఎంత చిన్నచూపు లెక్కలేనితనం కనిపిస్తున్నదో ఇది స్పష్టంగా అర్థమవుతుంది నేను సూటిగా డిమాండ్ చేస్తున్నా పద్మశాలిల నోటి కార్డు కూడు లాక్ చేసుకోవడం కాదు పద్మశాలిలను గౌరవించదలుచుకుంటే ఆ మహనీయుడిని నిజంగా గౌరవించదలుచుకుంటే ముందు కేటీఆర్ గారు సిరిసిల్ల స్థానాన్ని వదులుకొని అక్కడ పద్మశాలిలకే కేటాయించాలి తెలంగాణలో ఉండబడే 119 నియోజకవర్గాల్లో అత్యధిక జనసంఖ్య గల సామాజిక వర్గం ఉండబడే నియోజకవర్గం సిరిసిల్ల సిరిసిల్ల అంటేనే పద్మశాలిల చేనేత కార్మికుల బాధలు ఆవేదనలు ఆత్మహత్యలు గుర్తుకొస్తుంటాయి ఇట్లాంటి పరిస్థితిలో తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ బాధలకు పరిష్కారం దొరకాలంటే వాళ్ళ ఆవేదనకు పరిష్కారం దొరకాలంటే ఎక్కడనైతే అత్యధిక జనసంఖ్య గల వర్గంగా సిరిసిల్లలో ఉన్నారో ఆ సిరిసిల్లలో నా పద్మశాలి వర్గం నుంచే ఖచ్చితంగా ప్రాతిధ్యం వహించే విధంగా టీఆర్ఎస్ ముందుకు రావాలి కేసీఆర్ దలుచుకుంటే కొడుకును పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ పార్టీ చేస్తాడు కేసీఆర్ దలుచుకుంటే ఎక్కడైనా కొడుకును ఎమ్మెల్యే చేస్తాడు